ప్రొడక్షన్స్ జనరల్ నాలెడ్జ్ కు సంబంధించి కెమిస్ట్రీ సబ్జెక్ట్ నుంచి ప్రీవియస్ టాప్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ప్లేలిస్ట్లో ఆల్రెడీ 11 వీడియోస్ ఉన్నాయండి. ఎవరున్నా చూడకుండా ఉంటే కనుక, మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే కనుక వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆ ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియోస్ని ఒకసారి చూడండి. ఈ వీడియోస్, ఈ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏపీ హైకోర్టు, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 3, గ్రామ సచివాలయం, అదేవిధంగా డిఎస్సీ అభ్యర్థులు కూడా యూజ్ అవుతుంది గ్రూప్ 2తో పాటు. ఎందుకంటే కనుక ఇప్పుడు మన డిఎస్సీకి కూడా ఏదైతే ఈ సిలబస్ ఉందో, సిబిఎస్ఈ సిలబస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసారు కాబట్టి వీటి నుంచే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, అందరూ వీడియోస్ని వాచ్ చేయండి. ఓకే అండి, ఇంకా క్వశ్చన్లోకి వెళ్తే, కృత్రిమ వర్షమును సృష్టించుటకు వాడే సమ్మేళనము ఏది? ఓకే, కృత్రిమ వర్షమును సృష్టించుటకు వాడే సమ్మేళనం సోడియం క్లోరైడ్, పొటాషియం అయోడైడ్, సిల్వర్ అయోడైడ్, అమోనియం క్లోరైడ్. ఓకే, కరెక్ట్ ఆప్షన్ ఈస్ 3rd 1, సిల్వర్ అయోడైడ్. ఓకే, సిల్వర్ అయోడైడ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే కృత్రిమ వర్షాన్ని సృష్టించడానికి ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ అని లాస్ట్ టైం వచ్చేసి ప్రీవియస్ 2-3 టైమ్స్ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, సిల్వర్ అంటే ఏజీ అయోడైడ్, ఏజీ అయోనస్ వస్తుంది, సిల్వర్ అయోడైడ్. ఓకే, కృత్రిమ వర్షాన్ని సృష్టించడానికి వాడే సమ్మేళనం ఏదంటే సిల్వర్ అయోడైడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అగ్గి, ఓకే సెకండ్ క్వశ్చన్, అగ్గిపుల్ల తల భాగము పొటాషియం క్లోరైడ్ మరియు ఏ పదార్థ మిశ్రమములచే పూత పూయబడును? ఓకే, ఫస్ట్ వన్ అల్యూమినియం ట్రై క్లోరైడ్, సెకండ్ వన్ యాంటిమోనీ ట్రై సల్ఫైడ్, 3rd 1 బిస్మత్ నైట్రైడ్, 4th 1 అల్యూమినియం ఫాస్ఫేట్. ఓకే, అగ్గిపుల్ల తల భాగం పొటాషియం క్లోరైడ్. ఓకే, పొటాషియం క్లోరైడ్ అంటే కేసీఎల్ ప్లస్ దీంతో పాటు ఇంకేముంటుంది కింది వాటిలో అనేసి అడగడం జరిగిందండి. ఓకే, కరెక్ట్ ఆప్షన్ ఈస్ యాంటిమోనీ ట్రైసల్ఫైడ్. ఓకే, పొటాషియం క్లోరైడ్తో పాటు దాంట్లో ఏముంటుందంటే యాంటిమోనీ ట్రైసల్ఫైడ్ అనేసి ఉంటుంది. ఓకే, ఏదైతే ఇది అగ్గిపుల్ల అనుకోండి, దీని తల భాగం ఉంటుంది ఆల్రెడీ ప్రీవియస్ మన దాంట్లో ఒక రిపీటెడ్ బిట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో ఏముంటుందంటే పొటాషియం క్లోరైడ్ ప్లస్ ఈ భాగంలో, దాంతోపాటు యాంటిమోనీ ట్రైసల్ఫైడ్, యాంటిమోనీ ట్రైసల్ఫైడ్ ఉంటుంది. దాంతోపాటు ఇంకా ఏముంటుందంటే బంకమన్ను కూడా ఉంటుందన్నమాట. బంకమన్ను బాగా గుర్తుపెట్టుకోండి, అగ్గిపుల్ల ఈ తల భాగంలో పొటాషియం క్లోరైడ్, యాంటీమోనీ ట్రైసల్ఫైడ్, బంకమన్ను, ఈ మూడు ఉంటాయి. అదేవిధంగా మ్యాచ్ బాక్స్ ఏదైతే ఉందో దాని సైడ్లో వచ్చేసి ఇవి ఉంటాయి కదా, డాట్స్, రెడ్ రెడ్ డాట్స్ ఈ విధంగా ఉంటాయి కదా, దాంట్లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాము. ఓకే, దీంట్లో కన్నా ఈ రెడ్ డాట్స్లో కూడా యాంటీమోనీ సల్ఫైడ్ అనేది కామన్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యాంటీమోనీ సల్ఫైడ్ ఈ బాక్స్ అట్టా పైన చుక్కలు చుక్కలుగా కూడా ఉండే దాంట్లో ఉంటుంది, అదేవిధంగా దీని హెడ్ భాగంలో కూడా ఉంటుంది. దాంతోపాటు ఇంకేముంటుందంటే ఇక్కడ ఎర్ర భాస్వరం ఉంటుంది, రెడ్ భాస్ఫరస్ అనమాట. ఓకే, ఎర్ర భాస్వరం, దాన్నే రెడ్ భాస్ఫరస్ అంటారు. ఈ డాట్స్ అగ్గిపెట్టి పై భాగం ఉంటుంది, దాంతోపాటు ఓకే యాంటీమోనీ సల్ఫేటు, ట్రైసల్ఫేటు, అదేవిధంగా రెడ్ భాస్ఫరస్ ప్లస్ గాజు ఏదైతే ముక్కలు ఉంటాయో, సన్న గాజు ముక్క, ఈ మూడు ఉంటాయి అనమాట దీంట్లో. ఓకే అండి, దీనికి వేరియేషన్ అనేది ఒకసారి మీరు బాగా గుర్తు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాటర్ గ్లాస్ అనబడే రసాయన మిశ్రమమును ఇలా అంటారు. ఫస్ట్ వన్ సోడియం సిలికేట్, సెకండ్ వన్ అల్యూమినియం సిలికేట్, 3rd 1 జింక్ సిలికేట్, 4th 1 కాల్షియం సిలికేట్. ఓకే, వాటర్ గ్లాస్ అంటే ఏమంటే కరెక్ట్ ఆప్షన్ ఈస్ సోడియం సిలికేట్. వాటర్ గ్లాస్ అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు రావాల్సింది ఏమంటే సిలికేట్ అనేది కామన్గా ఇచ్చేసారు చూడండి ఇక్కడ, కాకపోతే ఇది సోడియం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. సోడియం సిలికేట్నే వాటర్ గ్లాస్ అనేసి అంటారు, జలకాచం. ఓకే, అచ్చ తెలుగులో. ఓకే అండి, బాగా గుర్తుపెట్టుకోండి. వాటర్ గ్లాస్ అంటే మీకు ఏం రావాలి, సోడియం సిలికేట్, సోడియం అనేది గుర్తు రావాలి. సిలికేట్ కామన్గా ఇచ్చేస్తాడు కాబట్టి సోడియం సిలికేట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రబ్బరు వల్కనీకరణములో ఏ రసాయనమును కలుపుతారు? ఫస్ట్ వన్ క్లోరిన్, సెకండ్ వన్ ఓజోన్, సల్ఫర్, ఫాస్ఫరస్. ఓకే అండి, రబ్బర్ వల్కనీకరణంలో, వల్కనైజేషన్, రబ్బర్ వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ దాంట్లో ఏదైనా ఉపయోగిస్తారంటే కరెక్ట్ ఆప్షన్ ఈ సల్ఫర్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, రబ్బర్ అనేసి రబ్బర్ తయారీలో, వాటిని వల్కనైజేషన్లో, ఇలాంటిది ఏది రబ్బర్ అనేసి ఉన్నా కూడా మ్యాక్సిమం ఆప్షన్ వచ్చేసి సల్ఫర్ అనేసి ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, కరెక్ట్ ఆప్షన్ ఈ సల్ఫర్. ఓకే, ఈ క్లోరిన్ మనకు తెలుసు ఎక్కడెక్కడ వాడతారు అనేసి తెలుసు అనమాట. నీటిని శుద్ధి చేయడానికి ఈ క్లోరిన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓజోన్ అంటే
మీకు ఐడియా ఉందా? ప్రతి ఒక్కరికి తెలుసు ఓజోన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఓజోన్ లేయర్ వల్ల మన భూమి ఉందనుకోండి, సర్టన్ హైట్ లో వచ్చేసి ఈ ఓజోన్ లేయర్ అనేది ఫామ్ అయి ఉంటుంది. ఈ ఓజోన్ వల్ల మనకు ఉపయోగం ఏమంటుందంటే, యువి రేస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా భూమి పైకి పడకుండా మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే అండి, ఓకే ఇది ఓజోన్ గురించి. ఓకే ఇంక ఫాస్ఫరస్ అంటే ఆల్రెడీ పైన క్వశ్చన్ చూసాము. ఈ ఫాస్ఫరస్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, మనకు ఎలకలను ర్యాట్స్ ను చంపడానికి కూడా ఉపయోగపడుతుంది, అగ్గిపుల్ల అగ్గిపెట్టెలు ఈ పరిశ్రమలు తయారు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనేసి తెలుసు మనకు. ఫాస్ఫరస్ లో కూడా వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి, ఒకటి వైట్ ఫాస్ఫరస్ ఉంటుంది, రెడ్ ఫాస్ఫరస్ ఉంటుంది. వైట్ ఫాస్ఫరస్ అనేది పవర్ఫుల్, ఇది ఎలకలను చంపడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే రెడ్ ఫాస్ఫరస్ వచ్చేసి మనము ఇది మ్యాచ్ బాక్స్ ఇట్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఆ క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ మన బ్యాక్ కూడా చూసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. పాలు దేని కొలాయిడ్ ద్రావణము? ఓకే పాలు అనేది దేని కొలాయిడ్ ద్రావణము? ఇది నేను డైరెక్ట్ ఆప్షన్ చెప్పేస్తా, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఎందుకంటే మరీ ఇలాంటి క్వశ్చన్స్ మరీ రిపీటెడ్ గా అయితే అడగకూడదు. ఓకే అండి, పాలు దేని కొలాయిడ్ ద్రావణం అంటే గుర్తు పెట్టుకోండి అందరూ డైరెక్ట్ గా, నీటిలో, ఓకే నీటిలో క్రొవ్వుల విశ్లేషణ చెందుట, నీటిలో క్రొవ్వుల విశ్లేషణ చెందుట వల్ల ఏర్పడుతుంది. పాలు దేని కొలాయిడ్ ద్రావణం అంటే నీటిలో క్రొవ్వుల విశ్లేషణ చెందటం వల్ల ఏర్పడుతుంది. కొన్ని కొన్ని క్వశ్చన్స్ అట్లా నేర్చుకోవాలంతే. ఓకే నెక్స్ట్ అండి. ఓకే ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. ఆడియో టేపులు దేనితో పూత వేయబడి ఉంటాయి? ఓకే ఆడియో టేపులు దేనితో పూత వేయబడి ఉంటాయి? ఫస్ట్ వన్ అల్యూమినియం ఆక్సైడ్, సెకండ్ వన్ సిల్వర్ అయోడైడ్, థర్డ్ వన్ ఫెర్రిక్ ఆక్సైడ్, ఫోర్త్ వన్ పొటాషియం నైట్రేట్. ఓకే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఆడియో టేప్స్, రీల్స్, ఓకే ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనకు ఫెర్రిక్ ఆక్సైడ్ అనేసి గుర్తు పెట్టుకోండి. ఓకే ఫెర్రిక్ అంటే ఫెర్రస్ ఇనుము అనేసి జస్ట్ గుర్తు పెట్టుకోండి మీరు, ఫెర్రిక్ ఆక్సైడ్. ఓకే ఆడియో టేప్స్ కానీ, ఈ రీల్స్ కానీ, సినిమా క్యాసెట్స్ కానీ, ఇలాంటి ఏ అడిగినా కూడా మీరు ఫెర్రిక్ అనే గుర్తు డైరెక్ట్గా ఫెర్రిక్ అనేసి ఏఎఫ్ను గుర్తు పెట్టుకోండి. ఆఫ్టర్నూన్ సింపుల్గా చెప్తాను. ఓకే ఆడియో అంటే ఇంకా ఫెర్రిక్ అనేసి గుర్తుండాలన్నమాట మీకు. ఆడియో టేపులు అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సముద్రపు నీటి నుండి ఉప్పును తొలగించు, ఓకే ఉప్పును తొలగించి మంచినీరుగా మార్చటంలో వాడే ప్రక్రియ ఏమి అనేసి అక్కడ అడగడం జరిగింది. ఓకే నేను ఇంకొకసారి చెప్తాము, సముద్రపు నీటి నుండి ఉప్పును తొలగించి మంచినీరుగా మార్చటంలో వాడే ప్రక్రియ ఏది? ఓకే ఫస్ట్ వన్ ఆస్మోసిస్, ఓకే సెకండ్ వన్ వచ్చేసి రివర్స్ ఆస్మోసిస్, థర్డ్ వన్ వచ్చేసి ఎలక్ట్రోలైసిస్, ఫోర్త్ వన్ వచ్చేసి ఎలక్ట్రోఫోరోసిస్. ఓకే కరెక్ట్ ఆప్షన్ ఏమంటే కదా, రివర్స్ ఆస్మోసిస్. ఓకే అండి, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, నాన్ స్టిక్ వంట పాత్రలు దేనితో పూత పోయబడి ఉంటాయి? ఓకే ఇప్పుడు మనము ఎక్కువగా ఈ నాన్ స్టిక్ వంట పాత్రలు అనేసి మనము ఇందులో వాడుతున్నామండి. ఇది దేనితో తయారు చేయబడి ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పాలీ వినైల్ క్లోరైడ్, సెకండ్ వన్ పాలీ నెట్రా ఫ్లోరో ఎథిలిన్, థర్డ్ వన్ పాలీ ఎథిలిన్, ఫోర్త్ వన్ పాలీ యూరిథేన్. ఓకే నాన్ స్టిక్ పాత్రలు దేంతో తయారు చేస్తారంటే కరెక్ట్ ఆప్షన్ ఇస్ పాలీ నెట్రా ఫ్లోరో ఎథిలిన్, గుర్తుపెట్టుకోండి. ఓకే పాలీ నెట్రా ఫ్లోరో ఎథిలిన్ ఈ విధంగా ఏదో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ఆర్బిలో కానీ పోలీ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా అడగడం జరిగింది. ఓకే నాన్ స్టిక్ పాత్రలు అంటే మీకు గుర్తు రావాల్సింది పాలీ నెట్రా ఫ్లోరో ఎథిలిన్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడమే, వేరే లాజిక్ ఏముండదు, మీరు ఏదో లాజిక్ పెట్టి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే అండి నెక్స్ట్, సహజ రబ్బరు ఒక, ఫస్ట్ వన్ వచ్చి జెల్, సెకండ్ వన్ ఘన ద్రావణము, థర్డ్ వన్ పాలిమరు, ఫోర్త్ వన్ కొలాయిడ్. ఓకే సహజ రబ్బరు ఒక కరెక్ట్ ఆప్షన్ ఇస్ అది ఒక పాలిమర్ అనమాట. ఓకే రబ్బర్ అనేది ఒక పాలిమర్, పాలిమర్ అంటే ఏం లేదండి, ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి లింక్ అయ్యేసి మొత్తం ఫామ్ అయి ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సహజ రబ్బరు అంటే మీరు అది పాలిమరు అనేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే ఈ కవర్స్ కానీ ఈ పీవీసీ పైప్స్ ఇవన్నీ వీటితో తయారవుతాయంటే ఈ సహజ రబ్బు ఈ పాలిమర్స్తోనే తయారవుతాయి అన్నమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. మామూలుగా ఇళ్లలో వాడబడే విద్యుత్ బల్బుల్లోని తంతువు, దాన్ని ఏమంటారు అంటే ఫిలమెంట్ అనమాట, దేనితో తయారు చేస్తారు? ఓకే ఇది కూడా రిపీట్ క్వశ్చన్స్, మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. మామూలుగా ఇళ్లలో వాడే విద్యుత్ బల్బులో ఫిలమెంట్ ఏది, దేంతో తయారు చేస్తారు? ఫస్ట్ వన్ వచ్చి నికెల్, సెకండ్ వన్ నిక్రోమ్, థర్డ్ వన్ టంగ్స్టన్, ఫోర్త్ వన్ కాఫర్. ఓకే అండి ఇది టంగ్స్టన్తో తయారు చేస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. అందరికి తెలిసే ఉంటుంది, మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉంటుంది బిట్. ఓకే మామూలుగా ఇళ్లలో వాడే విద్యుత్ బల్బు దేంతో తయారు చేస్తారంటే టంగ్స్టన్. ఓకే తర్వాత గోబర్ గ్యాస్లోని వాయువు ఏది? ఓకే ఇది ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి ఏరియా నుంచి. ఓకే బాగా గుర్తుపెట్టుకోండి,
ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటేన్, సెకండ్ వన్ వచ్చేసి ప్రొపేన్, థర్డ్ వన్ మీథేను, హెక్సేను. ఓకే, గోబర్ గ్యాస్ అంటే ఏదైతే ఆవుల పశువుల వ్యర్థాల నుంచి ఓకే గ్యాస్ అనేది ఉత్పత్తి చేసి వంటకు వాడతారో అదే గోబర్ గ్యాస్ అనమాట. దాంట్లో ఉండేది ఏదంటే మీథేన్ అనేది ఉంటుంది. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా ఈ బ్యూటేన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనం ఇంట్లో వాడే ఎల్పిజి సిలిండర్స్ ఏవైతే ఉంటాయో, ఎల్పిజి సిలిండర్స్ ఉంటాయి కదా, దాంట్లో వాడేది ఈ బ్యూటేను. ఎల్పిజి సిలిండర్స్లో వాడేది ఏదంటే బ్యూటేన్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన బిట్టు, రిపీటెడ్ బిట్టు బాగా నోట్ చేసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. విద్యుత్ సాధనాలలో విద్యుత్ నిరోధకంగా వాడే మైకా ప్రధానంగా, ఈ మైకా అనేది ప్రధానంగా ఏమైనా అడగడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి అల్యూమినియం సిలికేట్, సెకండ్ వన్ మెగ్నీషియం సిలికేట్, థర్డ్ వన్ కాల్షియం సిలికేట్, ఫోర్త్ వన్ సోడియం సిలికేట్. ఓకే, కరెక్ట్ ఆప్షన్ ఈజ్ అల్యూమినియం సిలికేట్. ఓకే, మనం విద్యుత్ సాధనాలలో విద్యుత్ నిరోధకంగా వాడేది మైకా అనేది ఏదంటే అల్యూమినియం సిలికేట్. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి, ఏదంటే అల్యూమినియం సిలికేట్. ఓకే అండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.